తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ చేశారు అయితే అర్హులైన కొందరు రైతులకు రుణమాఫీ కాలేదు ఈ మేరకు పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాంకేతిక సమస్యలు ఆధార్ రేషన్ కార్డులో పేర్లు సరిపోలేకపోవడం ఇలాంటి కారణాలతో రుణమాఫీ జరగలేదు అయితే ఇటువంటి రైతుల పక్షాన తాము పోరాడనున్నట్టు తెలంగాణ బీజేపీ ప్రకటించింది దీనికోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది అన్నదాతల కోసం పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో ప్రత్యేకంగా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు రుణమాఫీ కానీ ఇతర సమస్యలున్న రైతులు హెల్ప్లైన్ నెంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ జీరో జీరో నైన్ సెవెన్కు ఫోన్ చేయాలని కిషన్ రెడ్డి సూచించారు అర్హులు ఉన్న ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదంటూ ప్రభుత్వాన్ని ఆయన రుణమాఫీ జరగక రైతులు బ్యాంకులో డిఫాల్టర్గా మారుతున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూడో విడత నిధులు మంజూరు చేసే సమయంలో వీరికి కూడా మాఫీ చేయాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు జూలై పద్దెనిమిదిన తొలి విడతగా సీఎం రేవంత్ రెడ్డి లక్ష లోపు రుణాలు మాఫీ చేశారు జూలై ముప్పైన రెండో విడత లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేశారు మొదటి విడతలో సుమారు పదకొండు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది రైతులకు గాను ఆరు వేల కోట్లకు పైగా డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేశారు రెండో విడతలో ఆరు లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆరు వేల నూట తొంభై కోట్లు జమ చేశారు రెండు విడతల్లో కలిపి మొత్తం పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు జమ చేశారు ఆగస్టు నెలలో మూడో విడత రుణాలు మాఫీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది పట్టాదారు పాసు పుస్తకాలు లేకున్నా రైతు రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు అటువంటి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు అధికారులు నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి వివరాలు సేకరిస్తారని అర్హులని తేలితే వారికి కూడా రుణమాఫీ చేస్తామన్నారు రేషన్ కార్డు కేవలం కుటుంబాలను గుర్తించేందుకేనని రేషన్ కార్డు లేకున్నా మాఫీ జరుగుతుందని తెలియజేస్తారాయన వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక